హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికి మార్గశిర గురువారాలలో లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలియజేస్తున్నాను. మార్గశిర మాసం లక్ష్మీ రోజు అయిన గురువారం చేసే పూజనే మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. మార్గశిర లక్ష్మీవారం అయిన గురువారం రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి, ఎలా ఆరాధించాలి, ఏ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, పూజ చేయటం వల్ల కలిగే లాభాలేంటి, నైవేద్యాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ సమయంలో పూజను ఆచరించాలి, ఎన్ని వారాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ వ్రతాన్ని చెయ్యక ముందే ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి, ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకునేసి, తులసి కోటను చక్కగా అలంకరించుకునేసి, తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకునేసి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి స్వరూపం అయిన గడపలను కూడా పసుపు కుంకుమలతోటి చక్కగా అలికి పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి గడపకు ఇరువైపులా దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పూజను పూజ మందిరంలో కానీ పీఠంను కానీ ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు. కాబట్టి ఈరోజు నేను పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరిస్తున్నాను కాబట్టి ఈ విధంగా పూజను ఆచరించండి. ఒకవేళ పూజ మందిరంలో పూజను ఆచరించాలి అనుకున్న వాళ్ళు యథావిధిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూజను ఆచరిస్తున్నా సరిపోతుంది. ఈ వ్రతాన్ని ఆచరించటం మనం నార్మల్గా దీపావళి లక్ష్మీ పూజను ఏ విధంగా అయితే చేసుకుంటామో, అలానే వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ పూజను చేసుకోవచ్చు. కానీ ఈ పూజకు పెట్టే నైవేద్యం వేరుగా ఉంటాయి. పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ప్లేస్లో చక్కగా పసుపుతోటి అలికి అష్టదళ పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి, పీఠంను ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా శుభ్రమైన వస్త్రమును ఒకటి పరిచి, దాని మీదుగా మూడు గుప్పెళ్ల బియ్యాన్ని వేసి అందులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకునేసి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారి పూజకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ చేసుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కుంకుమ పసుపులు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశానికి వస్తే, అమ్మవారిని మనకు సుమంగళిత్వాన్ని ప్రసాదించమని కోరుకోవటం అని అర్థం. ఇలా పసుపు కుంకుమలను ప్రసాదించటం వల్ల అమ్మవారు మనకు మాంగళ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుబాటులో ఉన్న పుష్పాలతోటి అమ్మవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి. ముందుగానే అమ్మవారి చిత్రపటాన్ని గంధం, కుంకుమ, పసుపులతోటి చక్కగా బొట్లను పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ను పెట్టుకునేసి ప్లేట్కు కుంకుమ, గంధము, పసుపు, బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఈ ప్లేట్లోకి బియ్యంను ఏర్పాటు చేసుకునేసి కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బియ్యంలో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి. అక్క, కలిశం ఆనవాయితీ లేదు, ఎలా చేసుకోవాలి అంటే కలిశం లేకపోయినా కానీ పర్వాలేదు, కలిశం లేకపోయినా కానీ చేసుకోవచ్చు. కలిశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కలిశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కలిశాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం రాగి, ఇత్తడి, వెండి వర్ణాలతో ఉన్న చెమ్మును ఒకటి తీసుకొని ఆ చెమ్ముకు చక్కగా పసుపుతోటి అలికి ఆ దాని మీదుగా కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కలిశం చెంబును ఏర్పాటు చేసుకునేసి ప్లేట్లో బియ్యం పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో బియ్యం పెట్టుకున్న దగ్గర ఈ చెమ్మును ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఒక తోరంను తయారు చేసుకోవాలి. ఐదు పోగులు తెల్లదారమును తీసుకునేసి దానికి పసుపుతోటి అలికి మామిడి ఆకును కానీ తమలపాకును కానీ తోరంలాగా సిద్ధం చేసుకునేసి కలిశం చెంబుకు కట్టుకోవాలి. కలిశం చెంబుకు నిండుగా శుద్ధ జలాన్ని పోసుకోవాలి. శుద్ధ జలంలో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, పచ్చకర్పూరం, జవాది పౌడరు, రెండు ఇలాచి, రెండు లవంగాలు, అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టిగాజులను వేసుకోవాలి. ఇందులో ఒక రూపాయి నాణ్యాన్ని అలానే ఒక పుష్పాన్ని కూడా ఏర్పాటు చేసుకునేసి ఇలా కలిశం చెంబుకు నిండుగా నీళ్లు పోసి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను తోటి సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ అందుబాటులో లేవక్క, ఎలా అంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, రూపాయి నాణ్యం, పుష్పం, ఇవి అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కదా. వాటిని నీటిలో వేసుకునేసి అమ్మవారి కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయను చక్కగా నీటితో శుభ్రం చేసి ఆ తరువాత పసుపును పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకో కొబ్బరికాయను సిద్ధం చేసుకోవాలి. రాగి చెంబు మీద మామిడి ఆకులను కానీ తమలపాకులను కానీ జిల్లెడు ఆకులను కానీ రావి ఆకులను కానీ కలిశం చెంబులో ఆకులను వేసి కొబ్బరికాయను ఏర్పాటు చేసుకునేసి
జాకెట్ ముక్కను కూడా కలిశానికి ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా అమ్మవారి ముక్కవాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలిశాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ కలిశానికి ముఖవాన్ని మీ దగ్గర అందుబాటులో ఉంటే ముఖాన్ని కూడా ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీ పూజను ఆచరించటం వల్ల పుట్టింటి వారికి అత్తింటి వారికి సిరి సంపదలు ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి. మనం ఏ పూజ చేసినా మన కోసం మన పిల్లల కోసం చేస్తూ ఉంటాము, కానీ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు లక్ష్మీ పూజ చేయటం వల్ల పుట్టింటి వారికి అటు అట్టింటి వారికి ఇద్దరికీ కూడా మేలు జరుగుతుంది. చాలా సులభంగా ఇద్దరికీ మేలు జరగడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి వీళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి, ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి, ఆనవాయితీ లేకపోతే చేసుకోకూడదు అనేది ఏమీ ఉండదు. ఇంట్లో ఇలా చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకునేసి అమ్మవారికి కలశం పెట్టుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు. కుందులను ఏర్పాటు చేసుకునేసి తమలపాకు మీదుగా గణేశుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. గణనాథుని యొక్క విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేని ఎడల పసుపుతో చేసిన గణనాథుణ్ణి ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా దీపం కుందులను ఏకచక్ర హారతితోటి దీపాలను వెలిగించుకోవాలి. ఆ తర్వాత గణనాథుణ్ణి పూజలోకి ఆహ్వానం పలకాలి. ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని పూజ చేసి ఆ తర్వాత మిగతా దేవతామూర్తులకు పూజను చేస్తే చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయి. పూజగదిలో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ముందుగా గణనాథుని పూజించి ఆ తర్వాత మిగతా దేవతామూర్తులను పూజించుకోవచ్చు. గణనాథునికి షోడశోపచార పూజ, పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచిది. ఇవేమీ ఆచరించలేమో అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణనాథుని మీద కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాన్ని అలానే వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. గణనాథునికి ధూపం, దీపం, నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నైవేద్యం కింద మనం చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. ఇలా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి గణనాథుని పూజ అయిపోయిన అనంతరం మిగతా దేవతామూర్తులను పూజించుకోవచ్చు. వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు అక్షంతలను, పుష్పాలను అలానే కుంకుమ, గంధం బొట్లను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించాలి. ఒక ప్లేట్ తీసుకునేసి ప్లేట్లోకి లక్ష్మీదేవి యొక్క విగ్రహం కనుక అందుబాటులో ఉంటే లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం కొంచెం హైట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న బౌల్ని అయితే ఏర్పాటు చేసుకునేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేసి 108 కాయిన్స్ను సిద్ధం చేసుకునేసి 108 కాయిన్స్ తోటి మొదటి రోజు అమ్మవారి అష్టోత్తరాలను చదువుకుంటూ అమ్మవారి యొక్క పూజను ఆచరించవచ్చు. ఈ పూజకు చేసే నైవేద్యాలు కూడా చాలా వేరుగా ఉంటాయి. అన్ని పూజలకు పానకం, వడపప్పు, పాయసం ఇలా ఏర్పాటు చేసుకుంటాము, కానీ ఈ పూజకు మాత్రం పొంగలి అలానే పాలతో చేసిన కళాకాండ లేకపోతే మోదకలు, ఉండ్రాళ్ళు ఇలా ఏర్పాటు చేసుకుంటాము. ఈ పూజకు అన్ని నైవేద్యాలు చేయలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి పూజను ఆచరించినా కానీ సరిపోతుంది. ఈరోజు నైవేద్యం కింద అమ్మవారికి నేను బెల్లం పాయసాన్ని ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అలానే గ్లాస్లో ఒక చిన్న గ్లాస్ నీటిని ఏర్పాటు చేసుకునేసి అందులో పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మనం పెట్టిన తాంబూలాన్ని, ఈ చీర, జాకెటు వీటన్నిటిని తాంబూలం పెడతాం కదా, ఈ తాంబూలాన్ని మనమే ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ తాంబూలం పెట్టడం కుదరదు, వీలు కాదు, అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి 2 జాకెట్ ముక్కలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. జాకెట్ ముక్క కూడా పెట్టలేము, వీలు కాదు అనుకున్న వాళ్ళు తమలపాకులను అలానే వక్కలను, పసుపు, కుంకుమ, గాజులు అలానే ఏదైనా ఒక పండు ఏర్పాటు చేసుకునేసి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే మనకు అందుబాటులో ఉన్న పండ్లను కూడా అమ్మవారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా నైవేద్యానికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేయాలి. సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వాలి. మార్గశిర మాసంలో ఈ నెల రోజులు కూడా మాంసాహారాన్ని భుజించకుండా గురువారాలలో లక్ష్మీవారాన్ని చేస్తూ ఉంటారు. కొందరైతే గురువారాలు ఒక్కటి మాంసాహారాన్ని భుజించకుండా లక్ష్మీవారాల్ని చేస్తూ ఉంటారు. మీకు వీలు కుదిరినట్లుగా అమ్మవారిని అర్చించుకునేసి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ పూజకు నియమాలంటూ పెద్దగా ఏమీ ఉండవు. సాత్విక ఆహారం, బ్రహ్మచర్యం ఈ రెండింటినీ పాటిస్తే ఈ వ్రతాన్ని చేసిన రోజు సరిపోతుంది.
ఇలా అమ్మవారికి అష్టోత్తరాలను చదువుకోవటానికి ఐదు గురువారాల వ్రతం కథ అని బుక్స్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటినైనా చదువుకోవచ్చు. లేకపోతే అమ్మవారి అష్టోత్తరాలు మనకు లలిత సహస్రనామంలో ఉండే లక్ష్మీ అష్టోత్తరాలను కూడా చదువుకునేసి అమ్మవారిని పూజను ఆచరించవచ్చు. అలానే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చక్కగా అమ్మవారికి మొదటి రోజున పూజను ఆచరించవాలి. ఒకవేళ మీకు అందుబాటులో ఉన్నట్లయితే బిల్వపత్రాలతోటి ఒకరోజు పూజను ఆచరించవచ్చు. బిల్వపత్రాలన్నా కానీ శివునికే కాదు లక్ష్మీ అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరం. ఈ బిల్వపత్రాలను అమ్మవారి పాదాల చింతను పెట్టుకుంటూ కూడా ఈ పూజను రెండవ రోజు ఆచరించవచ్చు. మూడవ రోజు అమ్మవారి పూజకు ఎంతో ప్రీతికరమైన చిట్టిగాజులతోటి అమ్మవారి పూజను ఏర్పాటు చేసుకోవచ్చు. చిటి గాజులు కనుక అందుబాటులో లేకపోతే నార్మల్గా గాజులు ఉంటాయి కదా, వాటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకరోజు గోమతి చక్రాలతోటి పూజను ఆచరించవచ్చు. ఒకరోజు లక్ష్మీ గవ్వలతోటి పూజను ఆచరించవచ్చు. ఒకరోజు తామర గింజలతోటి కూడా పూజను ఆచరించవచ్చు. ఇవి అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి అనుకున్నప్పుడు అమ్మవారి దగ్గర పాదాల చింత వీటన్నిటినీ ఒక చిన్న ముకుడులో పెట్టి అమ్మవారిని పూజను ఆచరించవచ్చు. ఇవేమీ అందుబాటులో లేవు, మేము పూజను చేసుకోవాలి అనుకుంటున్నాము, ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర అష్టోత్తరాలు చదివే కనుక ఓపిక కనుక ఉంటే అష్టోత్తరాలు కనుక చదువుకుంటూ పుష్పాలను కానీ అక్షంతలను కానీ సమర్పిస్తూ కూడా ఈ అమ్మవారి పూజను ఆచరించవచ్చు. ఇలా అమ్మవారి అష్టోత్తరాలు వాటన్నిటినీ చదువుకుంటూ అమ్మవారి పూజను చేసుకున్న తర్వాత అమ్మవారి వారికి నైవేద్యం కింద కొబ్బరికాయను ఏర్పాటు చేసుకునేసి కొబ్బరికాయను ఐదు గురువారాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కొందరు ఐదు గురువారాలు వీలు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక గురువారం చేసుకున్నా కానీ సరిపోతుంది. కొందరు మూడు గురువారాలు చేసుకోవచ్చు. మీ వీలును బట్టి ఐదు గురువారాలు చేసుకోవటానికి ప్రయత్నించండి. పూజ ఫలితం చాలా గొప్పది. మన పుట్టింటికి, మన అత్తింటికి, ఈ రెండు ఇండ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది ఈ పూజను ఆచరించటం వల్ల. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కర్పూర హారతిని ఇచ్చి సుగంధ భరితమైన అగరబత్తులతోటి సుగంధ భరితమైన సాంబ్రాణితోటి ధూపాన్ని వెయ్యాలి. పీఠాన్ని ఎప్పుడు కదల్పాలి అనే విషయానికి వస్తే, గురువారం పూజను ఆచరిస్తాం కాబట్టి శుక్రవారం పీఠంను కదల్పకూడదు. అందుకే శనివారం కదిలిపి పూజ సామానాన్ని తీసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతోటి శ్రద్ధగా ఈ పూజను ఆచరించగలరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.